కేసీఆర్ తో 20 ఏళ్ళు అడుగులు అడుగు వేసి నడిచిన వాళ్ళం మేము. నేనైనా ఆయనైనా మాకు తెలిసినంత ఎవరికి తెలిసే ఆస్కారం లేదు. అందువల్ల ఎన్ని గంటలు చెప్పినా ఓడవని కథ ఉంటుంది. మరి కన్ని గంటలేమో చెప్పే ఓపిక మాకు లేదు. మళ్ళీ మాకు ఇంకో దూరం ప్రాంతం పోయేది ఉంది కాబట్టి ఒక రెండు మూడు విషయాలు మాత్రమే చెప్పిపోతా. అంటే హామీలు ఎట్లా ఇస్తారంటే గుట్ట కడతలిగా వస్తే గుట్ట, లేకపోతే తాడు. అమ్మ చెప్తాను కదా, ఎప్పుడు వాగ్దానాలు ఇస్తాడు కేసీఆర్? ఎన్నికలప్పుడే వాగ్దానం ఇస్తాడు. తనది కాకపోతే ఢిల్లీ దాకా దీకమన్న మనిషి ఎవరు ఉంటే కేసీఆర్. ఆయనే చెప్తాడు ఇక కత్తి కానోడు నెత్తి కానోడు, కత్తి బాంది కాదు నా నెత్తి బాంది కాదు, వాడు ఏదైనా మాట్లాడతాడు అంటాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మరి తెలంగాణ వస్తుంది, వస్తే ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వస్తే దళితులే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. అంటే అప్పుడు ఏమనుకుంటాడంటే ఈ తెలంగాణ వచ్చేదా కాదు సత్యదని అడగదు కదా, నేను మాట్లాడేది కదా అట్లా. ఈ తెలంగాణ వచ్చేది కాదు పోయేది కాదు, ఈయనైతే ఇద్దాం హామీ తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని కేసీఆర్ గారు ఒక సూది కథ చెప్పిండు మీకు. తెలంగాణ ఉద్యమంలో మీ దగ్గర చాలాసార్లు చెప్పింటాడు. ఒక మేరైన సూదిపోయింది. సూదిపోతే దేవుడా దేవుడా ఆ సూది దొరికితే ఒక 100 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి మొక్కుతాడు. ఇంతకెళ్ళి మేరైన భార్య ఉరికొచ్చింది, ఓ దిక్కుమాలోడా సూది ధర ఏకాన కొత్తలు, మరి కొబ్బరికాయ ధరనేమో 1000 రూపాయలు అవుతుంది, ఇంకా 6 పైసలు సూది కోసం 1000 రూపాయలు కొబ్బరికాయలు ముక్తావు అని అంట. ఏ పిచ్చిదానా, దొరకనైతే దొరకలేదా ఏ పెడతా అని చెప్పిండట. అట్లా కేసీఆర్ గారు తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు అన్నాడు. అయిండానే ముఖ్యమంత్రి దళితుడు? ముఖ్యమంత్రి దేవుడెరుగు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి 3 నెలలకే కథం పట్టించినా లేదా పట్టించినా లేదా? ఎవరైనా ఒక మాదిగ బిడ్డ డాక్టర్ అయినా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంబరపడ్డాడు దళితుడు ఉప ముఖ్యమంత్రి అని. మున్నాళ్ళ ముచ్చితే ఇది పీక్ పడేసింది. ఇవాళ 17% ఉన్న దళిత పాపులేషన్లో 10-11% మాదిగల పాపులేషన్ ఉంటుంది, 6-7% మాలల పాపులేషన్ ఉంటుంది. 17% ఉన్నటువంటి ఈ దళిత పాపులేషన్కి 2 కనీసం మంత్రి పదవులు ఇవ్వాలి, ఒకటి మాదిగ ఒకటి మాలకి ఇవ్వాలి. పోయినసారి మాదిగకి ఇచ్చిండు, ఈసారి మాలకి ఇచ్చింది తప్ప 2 మంత్రి పదవులు ఇవ్వలేదు. మీరు ఆలోచన చేయండి, ఇవాళ వాళ్ళ జనాభా ఎంతుందే? 0.6. ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి ఒక్క ఊళ్ళో 2 ఊళ్ళో ఉండకపోవచ్చు, 100 మంది ఉంటారు, అది కూడా వలసపోతాం. అంటే 0.6% ఉన్న వాళ్ళేమో ఒక ముఖ్యమంత్రి పదవి, ఒక ఆర్థిక మంత్రి పదవి, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదవి, ఒక పంచాయతీ పదవి, అవునా కదా? ఇంతకుముందు రవీంద్రెడ్డి గారు చెప్పారు కదా, సడ్డకొని కొడుకు పదవే, బిడ్డకు పదవే, ఎవరు మిగిలి లేరు. ఇంకెవరైనా మిగిలి ఉంటే వాళ్ళు కూడా వచ్చు, కానీ లేరుగా, కొద్ది రోజులు పోతే ఉత్తరు కావచ్చు. అంటే అర్థం ఏంటంటే ఆ మంత్రి పదవులు కూడా ఏవి, పంచాయతీ వాళ్ళ దగ్గరనే ఉంటుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటుంది, పంచాయతీరాజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆరోగ్య శాఖ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇండస్ట్రీ శాఖ వారి దగ్గర ఉంటుంది, ఐటీ శాఖ వారి దగ్గర ఉంటుంది. ఒక్కొక్క దగ్గర 3-4 మంత్రి పదవులు ఉంటాయి. అంటే మీరు అర్థం చేసుకోండి,
0.6 ఉన్న వాళ్ళ వాటా గిన్నె మంత్రి పదవులు 17% ఉన్నటువంటి దళితుల శాతం వాటా ఒక్క మంత్రి పదవి. ఏమన్నాయినా అందరికంటే కూడా అతి పేదరికంలో బతికే వాళ్ళు దళితులు అంటున్నారు. ఒక ఊరిపై ఎవరా పేదలు అంటే దళితులు అని చెప్తారా, కళ్ళు మూసుకొని చెప్తారా అని చెప్తారు, అంతేనా కాదు. మరి ఏ దళిత జాతికైతే పేదరికం ఉందో, కన్నీళ్ళున్నాయో కష్టాలున్నాయో, ఆ జాతికి మంత్రి పదవులు కావన్నా, వీళ్ళకు మంత్రి పదవులు కావన్నా, ఆకలున్నోడికి దుఃఖం ఉన్నోడికి ఆ సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళు మంత్రులు కావాలి. కానీ ఎక్కడ కారు, ఆయనకు తెలిసిన 2-2 పాపం అన్నా, ఇవాళ ఏం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడు అన్నా, రేపేం వారం అన్నా, రేపేం దేవుడు అన్నా, గిద్దప్ప అనుకు ఇంకోటి తెలియదు. పాపం మెదడులా కొద్దిగా సరుకు లేదు, ఒక్కటి మాత్రం పక్కా తెలుసు. ఏమంటాడు ఆయన, దేవుడన్నా నరేంద్ర మోడీ దేవుడట, దేవుడు నరేంద్ర మోడీ అంటాడు. ఎవనికి దేవుడు, నీకు దేవుడా, అదానికానికి దేవుడా, ఎవనికి దేవుడు, ఎందుకు దేవుడు? ఇక్కడ వచ్చిన మా తమ్ముళ్ళ ఆలోచన చేయాలా, 70 రూపాయలున్న పెట్రోల్ను 70 రూపాయలున్న పెట్రోల్ను 115 రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్ళందరికీ దేవుడా, ఎవలకు దేవుడు? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా, ఎవలకు దేవుడు, ఎందుకు దేవుడు? మా రైతులను 700 మందిని ఢిల్లీలో చలిలో ఎండలో వానలో సావగొట్టి 700 మంది ప్రాణాలు తీసినందుకు రైతులకు దేవుడా, ఎవనికి దేవుడు? నరేంద్ర మోడీ, ఈ దేశంలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం, 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం తెచ్చి రూపాయిని ఈరోజు పాతాలానికి తీసుకుపోయి అప్పుల్లో భారతదేశాన్ని ఆకాశంలో పెట్టినందుకు దేవుడా, దేనికి, ఎవనికి దేవుడు, దేనికి దేవుడు నరేంద్ర మోడీ? ఇది చెప్పమంటే చెప్పడు. ఇవాళ భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచం దృష్టిలోనే తగ్గే విధంగా దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్న ఒక అసమర్థ ప్రధానమంత్రిని బలవంతంగా ఆయనను విశ్వగురు అనుకుంటా రుద్దుకుంటా, ఢిల్లీలోనోడు ఫేకుడు, ఇక్కడున్నాడు జోకుడు. ఢిల్లీలోనోడు అంటాడు నరేంద్ర మోడీ యుద్ధమాపిండు రష్యా యుక్రెయిన్ అంటాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధమాపిండట. పక్కన కర్ణాటక మహారాష్ట్ర రెండు దగ్గరలో బీజేపీ గవర్నమెంట్లు ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. వాళ్ళిద్దరు కొట్టుకదస్తాను, ఒక 800 ఊర్లు మాయి అంటే మాయి అని కొట్టుకుంటాను వాళ్ళిద్దరు. ఈ రెండు రాష్ట్రాల పంచాయతీ దెంపలేనడట, గాఢవై రెండు దేశాల మధ్యన యుద్ధాన్ని మాత్రం ఆపినట నరేంద్ర మోడీ. ఇక వీడు చెప్పాలి మనం నమ్మాలి, కూట్లే రాయిది ఏలేనోడు ఏట్లే రాయిది ఇస్తాను అయినట్టు నమ్ముదామా? ఆలోచించమని కోరుతా ఉన్నా. బీజేపీ సోదరులు, కాంగ్రెస్ సోదరులను కూడా నేను కోరుతా ఉన్నా. తల్లి తెలంగాణ, తల్లడిల్లిన తెలంగాణ, 67 ఏళ్ళు సంక్షోభంతో బాధాగ్రస్తంగా కొట్టుమిట్టాడిన తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుపడి ముందుకు పోతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇప్పుడిప్పుడే మా రైతుల ముఖం తెలివైతున్నది. మా అన్న ఇప్పుడే చెప్తా ఉన్నాడు, ఎమ్మెల్యే గారు, మాకు సలివాగు కాలువ లైనింగ్ కోసం ఒక 10 కోట్లు కావాలి, నేను మర్చిపోయినా అని చెప్పి ఇప్పుడే చిట్టి రాసిచ్చిండు. తప్పకుండా అది కూడా చేసుకుందాం, ఈ ప్రాంత రైతుల కోసం దాన్ని కూడా తప్పకుండా చేసుకుందాం. అదేవిధంగా మరొక బండు గురించి కూడా చెప్పిండు, ఒక 30 కోట్ల రూపాయలు కావాలి, దాన్ని బందోబస్తు చేసుకోవాలి. ఏందది భీమ్ గన్పూర్ గురించి కూడా ఒక 30 కోట్ల రూపాయలు కావాలని చెప్పినాడు. తప్పకుండా మా ఈ ప్రాంత రైతన్నలకు నేను మాటిస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా సానుకూలంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నాయకుడు అంటే, నాయకత్వం అంటే మా సింగరేణి కార్మికులకు ఏం కావాలి, మా రైతులకు ఏం కావాలి, మా పిల్లలకు చిట్యాలలో డిగ్రీ కాలేజ్ కావాలని అడిగిండు. గట్ల ఆలోచన చేయాలి తప్ప, తెల్లారు లేస్తే కులం పేరు మీద పంచాయతీ, మతం పేరు మీద పంచాయతీ, మతం పేరు మీద మంటలు పెట్టాలి, కులం పేరు మీద కుంపట్లు పెట్టాలి, తాకట్లు పెట్టాలి, ప్రజలను పిచ్చోళ్ళని చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, అవతల పడాలి. గిదరాజకేమా? ఒక ఆయన అంటాడు ఆ పిచ్చోడు, మసీదులు దౌదాం, శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది అంటాడు ఆ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్. ఆయనకు మెదడుందా అసలు? ఎందుకు గింది కోసం చేసినారు నేను ఎంపీ? ఎంపీని చేసింది పార్లమెంట్కు పంపింది కరీంనగర్ ప్రజలు, మసీదులు దవ్వేతందుక. మసీదులుగా తవ్వాల్సింది తెలంగాణలోని బీడు భూముల్లో పునాదులు దవ్వాలి, కాలువల కోసం, పేదల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పునాదులు దవ్వాలి. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా ఒకటే మాట, చాలా సంతోషంగా భూపాలపల్లిలో ఈ ఒకే ఒక్క రోజు సింగరేణి ఆధ్వర్యంలో కట్టిన దాదాపు 1000 ఇండ్లు, అదేవిధంగా ఈ అదే మూరది వేషాలపురం, వేషాలపల్లిలో అక్కడ కూడా దగ్గర 1000 ఇండ్లు, ఇలా ఒకటే రోజు 2000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీ భూపాలపల్లిలో ఇవాళ ఇచ్చుకున్నాం. మొన్ననే బడ్జెట్లో కూడా పెట్టుకున్నాం,
మూడు లక్షల రూపాయల చొప్పున ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో అది కూడా తొందరలో ప్రారంభమవుతుంది. భూపాలపల్లిలో తప్పకుండా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతున్నారో తప్పకుండా మీ ఎమ్మెల్యే గారి సారథ్యంలో, రమణారెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా వారందరికీ న్యాయం కూడా జరుగుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రైతు బీమా ఇస్తుంది, రైతుకు వ్యవసాయం చేసుకునే ధీమాను కల్పిస్తుంది, 24 గంటల కరెంట్ ఇస్తుంది. మొన్ననే విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్తున్నారు 2014లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విద్యుత్ డిమాండ్ 13162 మెగావాట్లు. మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13162 మెగావాట్లు. మొన్న వారం రోజుల కిందట ఒక్క తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ, ప్రస్తుత తెలంగాణ, బుడ్డ తెలంగాణ, దీని డిమాండ్ ఎంత ఎరికైనా ఇప్పుడు 14700 మెగావాట్లు. అంటే ఎక్కడికి వెళ్ళి తెలంగాణ ఎక్కడికి వచ్చింది, పరిశ్రమలు ఎట్లా పెరుగుతున్నాయి, వ్యవసాయం ఎట్లా పెరుగుతున్నది, ఎట్లా ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయో దాన్ని బట్టి అంచనా వేయవచ్చు.